నిశ్చబ్దం మీద దాడి చేసిన వాళ్ళని ముక్కల ముక్కలుగా నరికి పారేయాలి. మీరందరూ శాంతి శాంతి అనబట్టే అయోధ్యలో రామ మందిరం, సోమేశ్వరంలోని సోమనాథేశ్వరాలయం నామరూపాలు లేకుండా పోయాయి. మీరింకా శాంతి అని కూర్చుంటే మన భారతదేశంలో మిగిలి ఉన్న 138 దివ్య క్షేత్రాలను చరిత్రలో ఫోటోలుగా చూసుకోవడానికి తప్ప కల్లారా చూడటానికి ఉండవు. క్షేత్రాన్ని కాపాడటానికి మన దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే కష్టమైపోతుంది. ఇక దేవాలయాల గురించి ఏమాలోచిస్తారు? అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు? పూర్వం ప్రతి క్షేత్రాన్ని కాపాడడానికి ఒక క్షేత్ర పాలకుడు ఉండేవాడు. అటువంటి క్షేత్ర పాలకుల్ని ఇప్పుడు మనం తయారు చేసుకోవాలి. క్షేత్ర పాలకుడు అంటే క్షేత్రాన్ని, క్షేత్ర పవిత్రతను కాపాడడానికి ప్రాణాలు ఇచ్చేవాడు, అవసరమైతే ప్రాణాలు తీసేవాడు. క్షేత్ర పాలకుడికి సమస్త ప్రాచీన యుద్ధ విద్యలు తెలిసి ఉండాలి. క్షేత్రాల కోసం ప్రాణాలు వదిలేవాళ్ళు ఈ కాలంలో ఎవరున్నారు? ఎవరుంటారన్నారు? చూసారా ఎంతమంది ఉన్నారో? ఉన్నారు సరే, ఆ ప్రాచీన యుద్ధ విద్యలన్నీ నేర్పించే వ్యక్తి ఈ ఆధునిక యుగంలో ఎవరున్నారు? ఉన్నాడు. ఆ విద్యలన్నీ తెలిసిన వ్యక్తి యావత్ భారతదేశంలో ఒకే ఒక్కడున్నాడు. హిమాలయాల దిగువన రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, విష్ణుప్రయాగ, దేవప్రయాగ సంగమము దాటి ప్రాచీన యుద్ధ విద్యలకు తలమానికమైన తక్షశిలలో ఉన్నాడు. జన్మ బ్రహ్మచారి, 7 పదుల వయసు దాటినా ఒక్క చేత్తో 100 మందిని కొట్టగల శక్తిమంతుడు. నిత్యం బద్రీనాథుని కొలిచి అతని పేరు భీష్మనారాయణ. ఆయన్ని కలవటం ఎలా? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. నాకు తెలిసిన విద్యలన్నీ ఈ పిల్లలకి నేర్పిస్తాను. మొన్న చెప్పిన శ్లోకం చెప్పండి. క్షీరో ధన్వత్ ప్రదేశే ప్రదేశే ప్రదేశే. క్షీరో ధన్వత్ ప్రదేశే శుచిమని శుచిమని. విష్ణు సహస్రనామాల్లోనే చాలా కష్టమైన శ్లోకం. నేను నేర్చుకోవడానికి 4 రోజులు పట్టింది. గురుగారు అయ్యా, క్షమించండి అయ్యా, ఆవులు కాచుకునే వాళ్ళం, మనం ఇలా పాడకూడదురా అంటే వాడు వినట్లేదు. తప్పులు ఏమైనా ఉంటే క్షమించుండయ్యా. వీడు తప్పు పాడడం ఏంటమ్మా? ఆ పిల్లలందరూ పలకడానికి కష్టపడే శ్లోకాన్ని ఒక్కసారి విని స్పష్టంగా పలుకుతున్నాడంటే వీడు సామాన్యుడు కాదు, ఏక సంతాగ్రాహి. నీ బిడ్డను నాకు అప్పగించండి. ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఎంత శక్తివంతమైందో అంతటి వాణ్ణి చేస్తాను. ఈ రోజు నుంచి సుక్షత్రియుడుగా నిన్ను నేను స్వీకరిస్తున్నాను.
వజ్రం వజ్రేణ విద్యతే వజ్రం వజ్రేణ విద్యతే బద్రి, వాడు నీకన్నా వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, వాడి నువ్వు కొట్టగలవా? నేల మీద కొట్టడం, నీటి మీద కొట్టడం కాదు గురూజీ, మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతాను. వీళ్లకి రాని భాష లేదు, తెలియని విద్య లేదు. ఆయుధం లేకపోయినా ఒక్కొక్కరు 100 మందిని చంపగల సమర్థులు. మేము నేర్చుకున్న విద్యలన్నీ మా కుటుంబాల కోసం గాని, మా స్వప్రయోజనాల కోసం గాని ఎట్టి పరిస్థితుల్లోనూ పాడం. క్షేత్ర ధర్మం కోసం, పవిత్రత కోసం మా ప్రాణాలను అర్పిస్తాం. మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. క్షేత్ర పాలకులుగా కార్యనిర్వహణకు మీ మీ క్షేత్రాల్ని మీరే నిర్ణయించుకోండి. రామతీర్థ, కాశీ గురుజీ, సీతారాం, అమర్నాథ్ గురుజీ, బద్రి, బద్రీనాథ్. బద్రీనాథ్ ఆది దేవాలయం, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మొట్టమొదట ఈ భూమి మీద పాదం మోపిన పుణ్యస్థలం. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రం పుట్టిన పుణ్యక్షేత్రం.